వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ రోజు ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ హైకమాండ్ ఏపీలో సరికొత్త రాజకీయానికి తెరదీసిందా అంటే అవునని చెప్పాలి అది కూడా షర్మిల పార్టీని తమ పార్టీలో విలీనం చేసుకుంటూ తెలంగాణ ఎన్నికల సమయంలో ఆ ప్రతిపాదన వచ్చినప్పటికీ అప్పుడు కాంగ్రెస్ ఆ ప్రతిపాదన పక్కన పెడతాం జరిగింది ఈరోజున ఏపీలోకే షర్మిలను ఒక ఫేస్గా పెట్టి పంపించాలి కాంగ్రెస్ తరఫునని కాంగ్రెస్ హైకమాండ్ కూడా లెక్కలు కట్టింది రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా తెలంగాణ కంటే షర్మిల ఏపీలోనే అవసరం అన్న ఒక బాధ్యతను కూడా వాళ్ళు గుర్తు చేసినట్లయింది తెలంగాణలో షర్మిల ఎంట్రీ ఇస్తే తెలంగాణ కాంగ్రెస్లో మరో పవర్ సెంటర్ అవుతుందనే ఒక ఆందోళన కూడా ఆ వర్గంలో ఉండడానికి ఒక కారణం అనుకోవాలి సో కారణాలు ఏవైనప్పటికీ ఏపీలో నిజంగానే కాంగ్రెస్కి ఒక ఫేజ్ కావాలి ఇప్పుడు ఎందుకంటే తెలంగాణలో ఆల్రెడీ అధికారంలోకి వచ్చిన పరిస్థితుల్లో అందుకే ఈరోజు షర్మిల పార్టీని విలీనం చేసుకోవడానికి కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధమైంది నాలుగో తేదీన షర్మిలకు ఎలాంటి బాధ్యతలు ఇస్తారనే అంశం మీద కూడా అనేక రకాల స్పెక్యులేషన్స్ అయితే వస్తూ ఉన్నాయి ఇక మరోవైపు చూసినట్లయితే షర్మిలని పెట్టి కాంగ్రెస్ ఏపీ కాంగ్రెస్ నేతలు గర్వాపసీ కార్యక్రమం క్రమాన్ని తీసుకురాబోతున్నారు అనే చర్చ జరుగుతోంది గర్వాప్సి అంటే అయితే షర్మిల రూపంలో గర్వాప్సి ప్రయత్నం ఎంతవరకు వర్కౌట్ అవుతుందనే అంశం మీద కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి బట్ ఆ విషయంలో మాత్రం చాలా ఛాలెంజింగ్ గా తీసుకుంది కాంగ్రెస్ హైకమాండ్ పర్టికులర్లీ ఇక్కడ రాహుల్ గాంధీ ప్రియాంకా గాంధీ ఇద్దరు కూడా షర్మిల మీద అదే స్థాయిలో ఫోకస్ పెట్టారని చర్చ ఉంది ఇక్కడ గర్వాప్సి అంటే ఇక్కడ మనం ఒక చెప్పుకోవాలి ఎందుకంటే గతంలో వైఎస్ మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీని పెడతాం జరిగింది వైఎస్ఆర్సీపీ పేరుతో ఆ రోజు మెజారిటీ నేతలు వైఎస్ఆర్సీపీ నుంచే జగన్ కాంగ్రెస్ నుంచే వైఎస్ఆర్సీపీలోకి వచ్చే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి వెంట నడిచారు టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు అది కొద్దిమంది నేతలు అనుకోవాలి మెజారిటీ వైఎస్ అభిమానులు కానీ వైఎస్ అనునాయులు కానీ వైఎస్ రాజకీయాల్లోకి తీసుకొచ్చిన వాళ్ళు కానీ చాలా మంది జగన్మోహన్ రెడ్డి వెంట నడిచారు వాళ్ళందరూ పద్నాలుగు నుంచి పద్నాలుగులో కొంతమంది గెలిచారు కొంతమంది ఓడిపోయారు జగన్మోహన్ రెడ్డి టికెట్లు ఇచ్చిన కొంతమంది జగన్మోహన్ రెడ్డి నామినేటెడ్ పోస్ట్ ఇచ్చారు కొంతమంది ఆయన మీద అలిగి బయటికి వెళ్ళిపోయి ఉన్నారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మెజారిటీ నేతలకు జగన్మోహన్ రెడ్డి టికెట్లు ఇచ్చే ప్రయత్నం చేశారు ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ వన్ సీట్లతో ఆయన అధికారంలో రావడం జరిగింది

కేసీఆర్ ఎక్కడైతే సిట్టింగులు టికెట్లు ఇచ్చి ఒక దెబ్బ పడిపోయారో అదే విషయంలో జగన్మోహన్ రెడ్డి వైస్ వర్స చేస్తూ ఉన్నారు ఏపీ రాజకీయాల్లో దాదాపు సిట్టింగులు మొత్తాన్ని వంద స్థానాల్లో మార్చే ప్రయత్నం చేస్తున్నారు ఇదే ఒక సఫ్కేషన్కి అయితే వైసీపీలో కారణమవుతుంది ఇప్పటికే మనం చూసినట్లయితే మెజారిటీ తమకు టికెట్ దక్కదని భావించి టికెట్ దక్కదని క్లారిటీ వచ్చిన నేతలంతా కూడా వైఎస్ఆర్సీపీ నుంచి పక్క చూపులు చూసే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఈరోజు టీడీపీ ఆల్రెడీ గేట్స్ క్లోజ్ పరిస్థితి ఉంది ఈరోజు జనసేన కూడా టీడీపీతో పొత్తులు పెట్టుకొని సెయిల్ అవుతూ వెళ్ళిపోతుంది ఎన్నికలకి బీజేపీ కూడా రెండు పార్టీలు కలుపుకొని వెళ్లాలనే ఆలోచనలో ఉంది బీజేపీకి ఆ పరిస్థితి అయితే లేదు రాష్ట్రంలో కొన్ని ఓట్లు వచ్చే పరిస్థితి కూడా ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున తిరిగి శర్మిల వెంట షర్మిలకు కీలక బాధ్యతలు ఇస్తే ఆమె వెంట మేము నడపడానికి సిద్ధం అంటూ కూడా ఆర్కే లాంటి వాళ్ళు ప్రకటన చేయడం జరిగింది సో కాంగ్రెస్ ఇక్కడే ఒక వ్యూహాత్మకంగా గర్వాసీ కార్యక్రమానికి అయితే తెరదీసింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి టికెట్ లేకుండా పక్కన పెడుతున్న నేతల్లో మెజారిటీ ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే అలాంటి వాళ్ళ మీద ఫోకస్ పెట్టేందుకే ఈరోజు షర్మిలకు కీలక బాధ్యతలు ఇవ్వబోతున్నారు అటు కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా కానీ లేకుంటే ఆమెను కా ఏదైతే పీసీసీ చీఫ్గా కానీ ఆమెను ప్రకటించబోతున్నారని చర్చ ఉంది అయితే పాత వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళ మొత్తాన్ని కూడా ఈరోజు షర్మిలతో గర్వవాపసి పేరుతోని తిరిగి కాంగ్రెస్లోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఈరోజు ఆర్కే లాంటి వాళ్ళు కూడా షర్మిల వైపే కాంగ్రెస్ వైపే చూస్తూ వస్తున్నారు ఇప్పుడు కనుక పూర్తిస్థాయిలో పార్టీలోకి రీఎంట్రీ వీళ్ళంతా కూడా రీఎంట్రీ ఇచ్చినట్లయితే కాంగ్రెస్ ముందు ముందు చర్చల్లోకి అయితే వస్తుంది పార్టీ పునర్వైభవం గురించి దాని రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి టీడీపీ ఎందుకు వైసీపీ అధికారంలోకి రాకుంటే టీడీపీ వర్సెస్ కాంగ్రెస్ అన్న వాతావరణం మాత్రమే ఉంటుందని కూడా కాంగ్రెస్ హైకమాండ్ లెక్కలు కడుతోంది లైక్ తెలంగాణ పాలిటిక్స్ తరహాలోనే ఈ క్రమంలోనే ఈరోజు షర్మిలాని ముందు పెట్టి గర్వాప్సీ లాంటి ఒక కొత్త డీల్ని కాంగ్రెస్ అయితే తీసుకొస్తోంది సో పార్టీలోకి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఎమ్మెల్యేలుగా పోటీ చేయించేందుకు కూడా వాళ్ళు అడిగిన చోటు టికెట్లు ఇచ్చేందుకు కూడా ఈరోజు కాంగ్రెస్ సిద్ధమవుతుంది ఆ అవసరం కూడా కాంగ్రెస్ ఉంది సో అలాంటి పరిస్థితుల్లో షర్మిలాని ముందు పెట్టి కాంగ్రెస్ మీదకి తీసుకొస్తున్న గర్వాప్సీ అంటే వైఎస్ఆర్టీపీ వైఎస్ఆర్ సిపి టూ కాంగ్రెస్ వైపు వెళ్లే విధంగా వచ్చే విధంగా పలువురు గర్వాపసి పేరుతో వాళ్ళు డీల్ చేస్తున్న ప్రయత్నం తెలంగాణ ఎన్నికల్లో ఎలాగైతే సక్సెస్ అయిందో ఇక్కడ కూడా ఏపీ ఎన్నికల్లో కూడా సక్సెస్ అవుతుందని కూడా కాంగ్రెస్ హైకమాండ్ లెక్కలేస్తోంది మరి ఈ విషయంలో సర్మిల ఎంత సక్సెస్ఫుల్ గా మళ్ళీ మళ్ళా తిరిగి రీఎంట్రీ ఆమె మిగతా ఎమ్మెల్యేలని నేతల్ని వైఎస్ఆర్సీపీ అసంతృప్తుల్ని ఎంతవరకు తీసుకొస్తారు పార్టీలోకి అనేది కూడా మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు